దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము ఆదికాండము 3:11 చదువుకుందాం. ఆదికాండము 3:11 చదువుదాం. అందుకైనా నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగింది. దేవుడే వచ్చి ఆదామును డైరెక్ట్గా అడుగుతున్నాడు. ఆదామా, నువ్వెక్కడ అని దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అని. అందుకు అతడు, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండిని కానీ కనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకైన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫల వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, ఆ వృక్షఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినేను. అప్పుడు యెహోవా దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు ఏం చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పమునను మోసపుచ్చినదే నందున తింటిన నేను. నేను ఇక్కడ ఆలోచించండి, దేవుడే డైరెక్ట్గా వచ్చి మనిషిని అడుగుతున్నాడు. అనగా నరులు మారు మనసు పొందడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడని పొరపాటు చేశారనుకోండి, ఆ పొరపాటు చేసినటువంటి మనిషిని దేవుడు వదిలిపెట్టేయండి. ఏం చేస్తాడంటే ఆ పొరపాటును సరిదిద్దుకుని దేవుని దగ్గరికి రావాలనే ఉద్దేశంతో దేవుడు మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని కనుక మనిషి సద్వినియోగం చేసుకుని దేవుని దగ్గరకు వస్తే దేవుడు త్రోసివేడు. ఎందుకనగా, నా ఎదుకొచ్చి వారిని నేను ఎంతమాత్రం త్రోసివేనని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆదాము పొరపాటు చేసి దేవుని తినవద్దన్న పండు తిని దూరమైపోయాడు. కానీ దేవుడు అతనికి ఒక అవకాశం ఇచ్చి ఆదాము దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆదాము ఆ మాట వచ్చినటువంటి అవకాశాన్ని జారబెడుతున్నట్లుగా చూస్తాం. కయ్యూని విషయంలో కూడా చూస్తే, కయ్యూని దేవుడు 4:6 యోవాని తమ్ముడని ఏవేలు ఎక్కడున్నాడని కయ్యూని అడగగా, నేను ఎరుగనున్న తమ్మునికి నేను కావలివాడేనా నేను. చూడండి, ఇక్కడ కూడా కయ్యూని దగ్గర కూడా దేవుడే వచ్చి అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అని. కయ్యూని, నేను పొరపాటు చేశాను, నా తమ్ముడు నేను చంపివేశానని అతను పశ్చాత్తపడి మారు మనసు పొందినట్టయితే దేవుడు ఒకళ్ళ క్షమించబడేమో. కానీ ఆ కయ్యూను అక్కడ దేవునికి నేను కావలివాడినా అని చెప్పాడు. ఇలాగే చాలామంది బుద్ధిహీనంగా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకుని దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయిన వాళ్ళు చరిత్రలో చాలామందిని చూస్తామండి. ప్రియులు, ఇక్కడ ఆలోచించండి, ఆదాము దగ్గరకు వచ్చి దేవుడు అడిగినప్పుడు ఆదాము, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడిగి ఉన్నట్లయితే దేవుడు క్షమించి ఆదామును చేర్చుకుని ఉండేవాడేమో. కయ్యూను కూడా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అని అడిగితే దేవుడు కయ్యూని చేర్చుకుని క్షమించి ఉండేవాడేమో. కానీ కయ్యూను దేవుని దగ్గరికి వచ్చి లోబడటానికి ఇష్టపడదు. అదేవిధంగా ప్రియుల, మనం ఆలోచించినట్లయితే చరిత్రలో మనం చూస్తే సౌలు యాజకుడైనటువంటి సమూయలు రావటానికి ముందే బలి అర్పించేశాడు. బలి అర్పించినప్పుడు సమూయలు వచ్చి వెర్రి పని చేశామంటే అతను ఒప్పుకుని, నేను క్షమించండి నేను పొరపాటు చేశానని సమూయల దగ్గర ఒప్పుకోలేదు. అతను ఒప్పుకోకపోవటం వలన సమూయలు సౌలు మీద కోపించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుడు తప్పిపోయిన నరులని దేవుని దగ్గరకు చేర్చుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఆరాట పడుతూ ఉంటాడు. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని దూరపరుచుకుని దేవుడి నుంచి దూరమైపోయినట్లుగా మనం ఇక్కడ ఇస్తున్నాం. ప్రియుల, వాక్యమించిన ఎవరైనాను ఇదేనాన దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడు ఒకవేళ తప్పిపోయి ఉంటే, దేవునికి నువ్వు దూరమైపోయి ఉంటే, నీకు ఇచ్చిన రక్షణను పోగొట్టుకుని ఉంటే, నువ్వు దేవుడి నుంచి దూరమైపోయి దేవుడు చేయొద్దన్న పని చేస్తుంటే దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరకు రా, ఉన్నపాటునే దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుని, ప్రభువా నన్ను క్షమించు నేను పొరపాటు చేసినని ఒప్పుకుంటే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు బొంకి 3 అబద్ధమాడినప్పుడు పేతురు వైపు దేవుడు చూడగానే అతను వెలుగుపడిపోయి సంతాపపడి ఏడ్చినన్నాడు. సంతాపం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కనుక అతను కుమిలి ఏడ్చి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు కనుక క్షమించాడు. ఇదే స్థితిలో ఎవరైనా ఉంటే, దేవుని దూరమైపోయి ఉంటే, దేవుని యొక్క అవకాశాన్ని పోగొట్టుకుంటే దేవుని దగ్గరికి రా, కరుణమయుడైన దేవుడు నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టడు, నిన్న హక్కును చేర్చుకుని నిన్ను విడిపించి ఆయన నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అటు స్థితి దేవుడికి దయచేయనుగాక. ఆమేన్.